వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. నా పేరు శాలిని. జిల్లాలో ధాన్యం సేకరణలో కొత్త విధానం అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ పేర్కొన్నారు. దళారులు లేని వ్యవస్థ అమలు చేస్తామని ప్రకటించారు. నేరుగా ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. మండపేట మండలం ఏడిదలో కలెక్టర్ హరికిరణ్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 1018 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఈ ఏడాదికి కొత్త విధానంలో శ్రీకారం చుట్టామన్నారు. తోలుత ఏడద గ్రామంలోని సొసైటీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ హరికిరణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, ఆర్డీఓ సింధు, సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. మాయిశ్చర్ టెస్ట్ చేసి దానికి ఒక షెడ్యూల్ ప్రకారం మాయిశ్చర్ ఎంత ఉందో స్లిప్ ఇచ్చి మీకు ఏ రోజు వచ్చి మీ ధాన్యం కొనుగోలు చేస్తాం అన్నది స్లిప్ కూడా ఇచ్చి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి నేరుగా జట్లు ఏదైతే లేబర్ ఉంటుందో వాటిని కూడా అరేంజ్ చేసి దానికి గన్నీ బ్యాగులు కూడా అరేంజ్ చేసి ఇంతకుముందు మిల్లర్లు ఏజెంట్లు గన్నీ బ్యాగులు ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి గన్నీ బ్యాగ్ కూడా యూజర్ ఛార్జెస్ కింద ప్రభుత్వం ఇస్తుంది. దాదాపు 12 రూపాయలు ఒక గన్నీ బ్యాగ్కి మిల్లర్ దగ్గర నుంచి ఆర్బీకే తీసుకుంటారు. తీసుకొని ఆర్బీకే గొడవలను మెయింటైన్ చేస్తారు. ఆర్బీకే నుంచి రైతుకు పంపిస్తాం. ఎన్ని గన్నీ బ్యాగులు వాడుకున్నామని చెప్పి ఆ యూజర్ ఛార్జెస్ కూడా మిల్లర్కి ఇవ్వడం జరుగుతుంది. దాదాపు తూర్పుగోదావరి జిల్లాలో 2.5 కోట్ల గన్నీ బ్యాగులు కావాలి. సో 2.5 కోట్ల గన్నీ బ్యాగులు కూడా రొటేషన్ బేసిస్లో మిల్లర్ల దగ్గర నుంచి ఆర్బీకే తీసుకొని రైతుకు కాదు ఆర్బీకే నేతృత్వంలోనే జరిగేటట్టు ఆర్బీకే గన్నీ బ్యాగులు తీసుకొని గొడవను మెయింటైన్ చేసి అది రైతుకి ఇష్యూ చేసి మళ్ళీ ఇది సర్క్యులేట్ అయ్యే విధంగా చూస్తారు. సో అటు ఒక పక్క గన్నీ బ్యాగులు, ఓ పక్క లేబర్. ప్రతి 40 కేజీల బస్తాకి 10 రూపాయలు చెప్పిన, ఒక క్వింటాకి 25 రూపాయలు చెప్పిన లేబర్ రేట్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. సో లేబర్ను కూడా ఆర్బీకే నేతృత్వంలో సొసైటీలు ఎందుకంటే మన తూర్పుగోదావరి జిల్లాలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ కొనుగోలు జరుగుతుంది. అది కూడా సొసైటీ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ వాటి నేతృత్వంలో ఈ ఆపరేషన్స్ అన్ని జరుగుతాయి. సో కాబట్టి ప్యాక్స్ ఆధ్వర్యంలో ఈ లేబర్ కూడా ఏదైతే జట్లు ఉన్నాయో వాళ్ళు కూడా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఇది ప్రక్రియ అంతా ముందు ఇట్లా జరిగేది కాదు. మనం కొనుగోలు చేసేవాళ్ళం, మిల్లరే డైరెక్ట్గా పోయి కొనుక్కునేవారు. ఈసారి నుంచి ప్రభుత్వం ఈ కొత్త విధానం అంటే ఒక రైతుకి ఎంఎస్పి కొద్ది మొత్తంలో కూడా ఎంఎస్పి తగ్గకూడదు. ఎంఎస్పికి వీలైనంత ఎంఎస్పి వచ్చేది మీకు తెలుసు. గత వారం రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, నిన్నే వర్షాలు కూడా తగ్గి ఎన్యూమరేషన్ కూడా ఎక్కడ నష్టపోయింది పంట అని చెప్పి ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం రేపటి నుంచి. సో ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతుకి వస్తుంది. సో ఇన్పుట్ సబ్సిడీ ఒక పక్క, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు ఎలా చేయాలి, ఇన్సూరెన్స్ కవరేజ్ అని ఉంటే ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా రైతుకు న్యాయం జరిగేటట్టు ఈ 3 అంచెల్లో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది. సో ముందు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు అనేది శ్రీకారం చేయడం జరిగింది. సో నిన్న వర్షాలు తగ్గి అందుకని ఈరోజు వెంటనే వర్షాలు తగ్గగానే మళ్ళీ పెట్టాం. మళ్ళీ 20వ తారీఖుని అట్లాగా సుమారు ఇంకొక డిప్రెషన్ ఏదో ఉందన్నారు. ఈ లోపలే స్టార్ట్ చేయాలి, రైతుకి నమ్మకం కలగాలి, ధాన్యం కొనుగోలు స్టార్ట్ అయింది జిల్లాలో అని చెప్పి అందుకని వర్షాలు తగ్గగానే పెట్టడం జరిగింది. సో రైతులందరికీ నా మనవి ఏంటంటే ఈ ఆర్బీకేల ద్వారా కొనుగోలు అనేది మీరు తీసుకొని వచ్చి శాంపిల్ తీసుకొని వస్తాం, మీరు ఒకసారి వచ్చి రెడీ అని చెప్తే శాంపిల్ తీసుకొని వస్తే మాయిశ్చర్ చెక్ చేసి ఎఫ్ఏక్యూ నామ్స్లో ఉంటే ఒక విధంగా, లేకపోతే ఇంకా ఎలా న్యాయం చేయాలని చెప్పి మిల్లర్లతో మాట్లాడిన ఫార్ములా. సో అట్లాగా చేసి మీ ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. సో దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనకు వచ్చేది స్వర్ణ వెరైటీ, ఎట్లాగా బీపీటీ వెరైటీ ప్రీమియం క్వాలిటీ అంతా కూడా నేరుగా ఎట్లాగా మిల్లర్లు కొంటారు. సో ఈ ఏర్పాటు ఆల్రెడీ జిల్లాలో బీపీటీ క్వాలిటీ పోవడం జరిగింది. స్వర్ణకి ఇప్పుడు ఎట్లాగా ఆర్బీకే సెంటర్లు ఓపెన్ చేశాం కాబట్టి దాని ద్వారా కామన్ వెరైటీ కూడా పొందడం జరిగింది. పాటు రంగుబాండి అన్నది కంటెంట్ కూడా చూడాలి. సో ఇది కూడా ఒకసారి చూడాలి ఎంత మొత్తంలో రంగు మారిన ధాన్యాలు ఉన్నాయి ఇవన్నీ చూసి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఎఫ్ఏక్యూ నామ్స్ అన్నది ఎప్పటి నుంచో ఉన్న నామ్స్. సో దాంట్లో ఎంత ఉందన్నది రేపు పొద్దున్న రైస్ మిల్లు చేస్తే వస్తుందా, రైస్ ప్యాడీని మిల్ చేస్తే రైస్ వస్తుందా, లేకపోతే అది బ్రోక్ అయిపోద్దా, ఒకసారి మిల్లర్స్ వీళ్ళందరితో మాట్లాడి కొనుగోలు చేయాలి. సో ఇంతవరకు